హలో ఫ్రెండ్స్, రండి. ఈరోజు చేస్తున్న రెసిపీ గుంత పొంగనాలండి. ఇది దోశ పిండితో చేస్తున్నాను. ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ దోశ పిండితో అయితే బాగా వస్తుంది. దోశ పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసినాను. మీరు కావాలంటే సోడా కూడా వేసుకోవచ్చండి, నేనైతే సోడా వేసుకోలేదు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, క్యారెట్ తురుక్కున్నాను, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నానండి, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ పిండిలో వేసి బాగా మిక్స్ చేస్తామండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, అలాగే ఈవినింగ్ స్నాక్స్ని కూడా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది ఈ పొంగనాలు చేసేది కొంచెం లేట్గానే అవుతుంది, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. ఇది కొద్దిగా థిక్గా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకున్నానండి. ఇప్పుడు మనము పడ్డు పాన్ పెట్టుకుందామండి. ఇది చాలా హీట్లైంది తీసుకొని ఈ పాను. సో పాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీనికి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఒక గంట తీసుకొని ఒక గంట వేసుకుంటూ వెళ్ళిపోదాము. దీని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ప్లేట్ మూసేసి పెట్టాలండి. మనం కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు, లేదంటే ఇంకా ఎక్కువసేపు పెడితే ఇంకా మారిపోతుంది. మీడియం కలర్ అయింది, మీడియం కలర్ ఉన్నప్పుడే మనం దీన్ని తిప్పుకుంటాము. నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈజీగా మీరు చేసుకొని ఇంట్లో తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా చట్నీతో వేసుకొని తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది.